ఏపీ రాజధాని అమరావతిలోని భవనాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2014 నుండి 19 కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలు గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అప్పటి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకుని ప్రజాధనం వృధా అయితే రాజధానిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాస గృహాలను గత టీడీపీ ప్రభుత్వం అప్పట్లోనే దాదాపు 90% పూర్తి చేసింది. ఇప్పుడు ఆ భవనాలను అందుబాటులోకి తెచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన పాత్రుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను పరిశీలించారు. తొందరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు పర్యటించారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల భవన సముదాయాలపై సమీక్ష నిర్వహించారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి ప్రకారం పనులు వేగవంతం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 9 నెలల్లో పూర్తి చేయాలని సిఆర్డీఏ అధికారులకి సూచించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల పనులు నిలిచిపోయాయని అన్నారు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా తుప్పు పట్టిపోయే పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. పూర్తి చేసేందుకు అయ్యే అంచనా వ్యయం కూడా పెరిగిపోయిందని పేర్కొన్నారు. అసెంబ్లీ భవనంలో లీకేజీలున్నట్టు గుర్తించామని వాటిని వెంటనే అరికట్టాలని అధికారులకు స్పీకర్ సూచించారు. అదేవిధంగా ప్రస్తుతం మీడియా పాయింట్ ఉన్న ఎనెక్సా భవనంలో కూడా సౌకర్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించిన ప్రత్యేక గ్రంథాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్కి సూచించారు. అసెంబ్లీ కమిటీల చైర్మన్లకు కూడా ఈ భవనంలోనే రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీకి వచ్చేవారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా చిన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని స్పీకర్ దిశానిర్దేశం చేశారు. సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ భవన నిర్మాణాల గురించి స్పీకర్కు వివరించారు. 2019 నాటికి క్వార్టర్స్కు సంబంధించి పనులు తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు. మిగతా పనులు పూర్తి చేసి ఆ భవనాల్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని అన్నారు. చాలా వరకు ఫినిషింగ్ పనులే పెండింగ్లో ఉన్నందున త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 9 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా శాశ్వత అసెంబ్లీ భవనం అందుబాటులోకి వచ్చేలోగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం నిర్వహణని పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. అదేవిధంగా అనెక్సా భవనంలో కూడా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాస భవనాల్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్ని వసతులు ఉండేలా పక్కా ప్రణాళికతో నిర్మించింది. 3 రాజధానుల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం తుదిదశకు చేరుకున్న భవన నిర్మాణాల్ని గాలికొదిలేసింది. దీంతో నిర్మాణంలో ఉన్న భవనాలు శిథిలమై వాటికోసం తీసుకొచ్చిన కోట్ల రూపాయల మెటీరియల్ నేలపాలయింది. సగానికి పైగా పూర్తయిన భవనాల్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది.